వెల్కమ్ టు తులసి న్యూస్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ స్టోరీకి స్వాగతం కరోనా మహమ్మారి భారతదేశానికి దాపరించడం వల్ల ఎంతో ప్రాణ నష్టం సంభవించింది అది ఒక్కటే కాదు దేశం ఆర్థికంగా కుదేలైంది ఇండస్ట్రీలు మూతపడడంతో కొన్ని వేల కుటుంబాలు వీధిన పడ్డాయి అయితే కోవిడ్ నైన్టీన్ ను ఎదుర్కోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్త చర్యలు చేపట్టాయి వాటిలో భాగంగానే ముఖానికి మాస్కులు చేతులకి గ్లౌజులు ధరించాలని పదే పదే చెప్తున్నాయి అయితే ఇప్పుడు ఈ చేతులకు వేసుకునే గ్లౌజులు ముఖానికి వేసుకునే మాస్కుల వల్లనే మరో ఉపద్రవం ముంచుకొస్తోంది ఉన్నవి చాలామన్నట్టు ఏంటి కొత్త సమస్య అని అనుకుంటున్నారా అయితే వాచ్ దిస్ స్టోరీ సాధారణంగా అయితే మనం ఫేస్ మాస్కులను వినియోగించం వాటిని కేవలం ఆసుపత్రిలో వైద్య సిబ్బంది మాత్రమే వినియోగిస్తారు అయితే ఈ కరోనా మహమ్మారి విసురుతున్న పంజా నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మాస్కులను తప్పనిసరిగా వాడుతున్నాం బయటకు వెళ్ళాలంటే బట్టలు వేసుకోవడం ఎంత తప్పనిసరో గ్లౌజులు మాస్కులు వేసుకోవడం అంతే తప్పనిసరి అయ్యాయి మనల్ని మనం కరోనా నుండి రక్షించుకోవడానికి వాడుతున్న మాస్కులు గ్లౌజులే కరోనా వ్యాప్తికి కారణభూతం అవుతున్నాయి కరోనాని అరికట్టే ప్రయత్నంలో మనకు తెలియకుండానే మనం ఈ వైరస్ను వ్యాప్తి చెందేలా చేస్తున్నాం అదేంటి కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే మాస్కులు ధరించడం తప్పనిసరి కదా మరి ఈ మాస్కుల వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది అంటే ఏం చేయాలి అని సందేహం కలుగుతుందా రక్షణ కోసం వాడే మాస్కుల వల్ల కూడా కరోనా సోకుతుందా అని నివ్వెరపోతున్నారా కానీ ఇవన్నీ నిజమేనని చెబుతున్నాయి తాజా అధ్యయనాలు ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ఉన్నా లేకున్నా మాస్కులైతే తప్పనిసరిగా ధరించాల్సి వస్తుంది అయితే మనం రెండు లేక మూడు రోజుల పాటు వాడిన మాస్కులు గ్లౌజులను ఎక్కడి పడితే అక్కడ పారేస్తున్నాం సాధారణ ప్రజానికం ఇలా చేస్తుందంటే అవగాహన లోపం అయి ఉంటుంది అని సరిపెట్టుకోవచ్చు కానీ కొన్ని కోవిడ్ ఆసుపత్రులు సైతం ఆసుపత్రి వ్యర్థాలతో పాటు కోవిడ్ పేషెంట్స్ వాడుతున్న మాస్కులు గ్లౌజులు ఇతర వ్యర్థ పదార్థాలను కూడా ఆసుపత్రి వ్యర్థాలతో కలిపి డంపింగ్ యార్డులకు తరలిస్తోంది ఇలా చేయడం వల్ల ప్రమాదాలు పొంచి ఉంటాయి కరోనా నిబంధనల ప్రకారం కోవిడ్ వార్డులలో కరోనా పేషెంట్స్ వాడిన మాస్కులు ఇతర వ్యర్థాలను మరెవరూ ముట్టుకునే అవకాశం లేకుండా పూర్తిగా తగలబెట్టాలి కానీ ఇలా ఆసుపత్రి వ్యర్థాలతో కలిపి డంపింగ్ యార్డులకు తరలించడం వల్ల అక్కడ చెత్త కాగితాలు ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకునే వారికి సోకే ప్రమాదం ఉంది ఒకవేళ వారికి గనుక వైరస్ సోకితే అది అక్కడతో ఆగదు వారు ఏరుకుని తీసుకువచ్చిన చెత్తను మరొకరికి విక్రయిస్తారు వారి నుండి మార్కెట్లో వరకు చేరుతుంది ఎందుకంటే వారు దైనందిన జీవితం గడవడం కోసం మార్కెట్కు తప్పనిసరిగా వెళతారు దానివల్ల మార్కెట్లో దుకాణదారులకు అక్కడి నుండి సామాన్య ప్రజలకు వరుసబెట్టి చుట్టుముడుతుంది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే మాస్కులతో చాలా జాగ్రత్త అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు మనం ఇళ్లలో వాడిన మాస్కులను చెత్త కుండీలో విసరకుండా మన ఇంటి పెరట్లోనే ఓ పక్క తగలబెట్టడం శ్రేయస్కరం అంటున్నారు ఈ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ విసరడం వల్ల కేవలం మానవులకే కాదు పర్యావరణానికి కూడా నష్టమే వాటిల్లుతుందని చెబుతున్నారు భారతదేశంలోకి కరోనా అడుగుపెట్టిన మొదట్లో రోగులను క్వారంటైన్కి తరలించి తగు జాగ్రత్త చర్యలు చేపట్టేవారు ఈ విధమైన జాగ్రత్తలను మనం అన్ని రాష్ట్రాల్లోనూ గమనించాం వాటికి సంబంధించిన వైద్యానికి కేంద్ర ప్రభుత్వం కూడా తగు సహాయాన్ని అందించింది కానీ ఈ కరోనా బాధితుల సంఖ్య పదుల నుంచి వందలు వందల నుంచి వేలు వేల నుంచి లక్షలకు పాకింది దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి కరోనా సోకినవారు హోమ్ క్వారంటైన్ చేసుకోవచ్చని హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందవచ్చనే సౌలభ్యాన్ని అందించాయి దీంతో కరోనా సోకిన వారు ఎవరిళ్లల్లో వారే చికిత్స పొందుతున్నారు అయితే అవగాహన రాహిత్యంతో వారు వాడిన మాస్కులు గ్లౌజులు అవసరం తీరాక ఎక్కడ పడితే అక్కడ విసురుతున్నారు దానివల్ల కరోనా రోగులు వాడిన మాస్కులు ఇతర వ్యర్థ పదార్థాలు డ్రైనేజీల ద్వారా కాలువల్లోకి అక్కడి నుండి నదుల్లోకి కూడా చేరుకుంటున్నాయి ఇలా వైరస్ సంక్రమించిన వ్యర్థాలు కాలువలు నదుల్లోకి చేరుకోవడం చెడు పరిణామాలకు దారితీస్తుందని కొందరు వాదిస్తున్నారు ఇప్పటి వరకు మనం ఫేస్ మాస్కులను వైరస్ నిరోధానికి మాత్రమే ఉపయోగించాం ఇక మీదట మాస్కుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుందాం మన ఆరోగ్యంతో పాటు మన పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకుందాం ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ వాచ్ తులసి న్యూస్ ప్లీజ్ న్యూస్